త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు అత్యంత కీలకమైన ఎన్నికగా మారిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తాజాగా ఎలక్షన్ కమిషన్ అమల్లోకి తెచ్చిన ఒక నిబంధన టీఆర్ఎస్ కు వరంగా మారనుంది. ఇక గెల్లు గెలుపు ఖాయమన్నంతగా నేతలు సంబరపడుతున్నారు. ఇంతకీ ఏంటా నిబంధన అనుకుంటున్నారా? హుజూరాబాద్ ఎన్నికల్లో కులాల వారీగా చూస్తే దళితులు, బీసీలు కీలకం. ఆ తర్వాత టార్గెట్ చేయాల్సిన ఓట్లు వికలాంగులు, వృద్ధుల ఓట్లు. అవును, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఇప్పుడు వృద్ధులు, వికలాంగులే కీలకం. వారు అవునన్నవాడు మంత్రి, కాదన్నవాడు కంత్రి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచినా వందల ఓట్ల మెజారిటీతోనే ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో నేతల తలరాతలు మార్చేది పోస్టల్ బ్యాలెట్లు. ఎందుకంటే హుజూరాబాద్లో 12,000 పైగా పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. ఒకప్పటిలా కాకుండా ఎన్నికల కమిషన్ అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం వికలాంగులు, 80 ఏళ్లు పైబడిన వారు కూడా పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించుకోవచ్చు. ఈ లెక్కన చూసుకుంటే హుజూరాబాద్లో 80 ఏళ్ల పైబడిన వృద్ధులైన ఓటర్లు 4,454 మంది ఉండగా వికలాంగ ఓటర్లు 8,139 మంది ఉన్నారు. ఇక వృద్ధులు, వికలాంగులతో పాటు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా 147 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అంటే హుజూరాబాద్లోని మొత్తం ఓటర్లలో ఇది సుమారు 7% అన్నమాట. ఈ ఓట్లు మొత్తంగా తమకే పోలవుతాయని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. తమ వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగులకు ఆసరా ఇచ్చే పథకాలు, రైతుబంధు లాంటివన్నీ తమకు గంపగుత్తగా ఈ ఓట్లను కట్టబెడతాయని నమ్మకంతో ఉన్నారు. కేసీఆర్ పథకాలన్నీ మొదట్నుంచి వృద్ధులు, వికలాంగులకు మేలు చేసేవిగానే ఉంటాయి. దాంతో ఈ 12,000 ఓట్లలో మెజారిటీ ఓట్లు తమకే వస్తాయన్న ఆనందంలో టీఆర్ఎస్ ఉంది. ఇదే నిజమైతే ఈ ఓట్లే అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించబోతున్నాయి. అందుకే టీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఈ వృద్ధులు, వికలాంగ ఓట్ల మీద దృష్టి సారించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక యుద్ధంలా సాగుతోంది. అందుకే ప్రతి ఓటు అత్యంత కీలకం. ఇక్కడ మొత్తంగా అటూ ఇటూ పోయి టాస్ వృద్ధులు, వికలాంగుల చేతుల్లోకొచ్చింది. వారు ఎటు వేస్తే అటే మొగ్గు. అది టీఆర్ఎస్ ఆనందం. తమ పథకాల లబ్ధిదారులంతా తమకే ఓటు వేస్తే మాత్రం నిజంగానే గెల్లు గెలుపు ఖాయమే.